హాయ్ అండి, వెల్కమ్ టు మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా ఎల్లప్పుడూ చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం మార్నింగ్ 5 AM to 10 AM బ్లాగ్ అన్నమాట. నేను ముందు రోజు నైట్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఎక్కడవక్కడ సర్దేసి నీట్ గా ఉంచుకున్నానండి. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు మనం వంటగదిలోకి రాగానే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, వంట చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మా బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కనుక ఉదయాన్నే వంట స్టార్ట్ చేసేసానండి. ఇవాళ వచ్చేసి తామర గింజల కూర, గోంగూర పచ్చడి, టిఫిన్ కి అయితే దోశలు, పల్లి చట్నీ. ఇక్కడ చూస్తున్నారు కదండి, కర్రీకి కావాల్సినవన్నీ నీట్ గా కడిగేసి పెట్టేశాను. ఇక్కడ కూరకి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. కూర చేయడానికి మూకుడు స్టవ్ మీద పెట్టానండి. ఇంకా ఎలాగో పల్లి చట్నీ చేయాలి కదా అని చెప్పేసి ముందు పల్లీలు ఫ్రై చేసేసుకోవచ్చని మూకుడులో 1 టీ స్పూన్ నూనె వేసి కావలసిన పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నానండి. పల్లీలు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పొట్టిమినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చశనగపప్పు ఇందులోనే వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇందులోనే ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నామనుకోండి తర్వాత పోపు వేసుకునే అవసరం ఉండదు. ఇక తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, కానీ హడావుల్లో కుదరదని చెప్పేసి ఇలా చేసేస్తాను. ఇంకా పిల్లలకి హాలిడేస్ అనుకోండి, అప్పుడు మాత్రం గ్రైండ్ చేసి పోపు వేస్తాను. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కాస్త చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చూపించాను చూడండి, మన టెర్రస్ మీద పుదీనా ఉందని చెప్పేసి నిన్న సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చాను. అది లాస్ట్ లో వేసి కాస్త ఫ్రై చేస్తే పల్లీ చట్నీ ఫ్లేవర్ బాగుంటుంది. కానీ పుదీనా ఆకులు మాత్రమే వేయాలండి, కాడలు అసలు వేయకూడదు. కాడలు వేస్తే ఏమవుతుందంటే పచ్చడి చేదొస్తుంది. ఇక పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇదిగోండి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేసి ఇక కూర కూడా ఈ మూకుడులోనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పల్లీలన్నీ ఒక గిన్నెలోకి తీసేసాను. ఇప్పుడు పూల్ మఖానా కూర ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి మూకుడులో ముందు 1 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత మనం తీసుకున్న తామర గింజలన్నీ ఈ మూకుడులో వేసి గింజలు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు గింజలు క్రిస్పీగా అవుతాయి. ఈ పూల్ మఖానాలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. ఇవి ఎలా తయారు చేస్తారో తెలుసా? తామర గింజలను పాపింగ్ చేయడం ద్వారా తయారు చేస్తారు. చూడండి, పట్టుకుంటే ఇలా చిరిగిపోవాలన్నమాట, అప్పుడు అవి క్రిస్పీగా తయారైనట్టు. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. మరలా అదే మూకుడులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. ఈ నూనె బాగా కాగిన తర్వాత ముందుగా కట్ చేసాను చూడండి ఉల్లిపాయ ముక్కలు, అవన్నీ వేసేసి కారానికి తగినట్లుగా 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే కాస్తంత ఉప్పు, 1 చిటికెడు పసుపు వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు 4 చిన్న అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా టమాటాలను ప్యూరీగా చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందండి. కానీ మనం టమాటాలు తీసుకున్నప్పుడు మాత్రం బాగా పండినవి తీసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇక పక్కన రైస్ అయితే పొంగొచ్చింది, మూత తీసేసి అన్నం ఒకసారి కలుపుతున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఈ ఉల్లిపాయల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఈ టమాటా ప్యూరీని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనెంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా పక్కన రైస్ అయితే ఉడికిపోయిందండి, స్టవ్ మీద నుంచి దించేస్తున్నాను. కర్రీకి మంచి గ్రేవీ ఇంకా అలాగే టేస్ట్ కూడా రావడం కోసం 4 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి అవసరమైన నీళ్లు పోసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనం వేసిన టమాటా ప్యూరీ బాగా వేగి దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. గ్రేవీకి అవసరమైన నీళ్లు పోసుకొని బాగా కలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, కూర బాగా ఇలా పొంగొస్తూ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు, గసగసాలు, పల్లీలు పేస్ట్ను వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి బాగా కలపండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎంతో కొంత ఉండిపోతుంది కదండి పేస్ట్, మరి చాలా వాల్యుబుల్ కదా, అది కూడా యాడ్ చేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగినంత ఉప్పు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి. ఇక పక్కన అది ఉడికేలోపు గోంగూర పచ్చడి తయారు చేసేద్దామని మూకుడులో కొంచెం నూనె వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం అంటే కొంచెం మెంతులు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్నవైతే 2 చిన్న కట్టలు గోంగూరండి, దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను.
ఎండుమిర్చి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక డిష్లోకి తీసేసుకొని నేను రాత్రి ఇంకా కట్ట నుంచి గొంగోరాకులు వేరు చేసి శుభ్రంగా కడిగి పెట్టేశానండి. ఎందుకంటే ఉదయం పూట టైం సరిపోదని చెప్పి రాత్రే కడిగేశాను అన్నమాట. ఇది శుభ్రంగా ఆరిపోయి ఉంది. ఇప్పుడు ఈ గోంగూరను మొత్తం మూకుడులో వేసేసాను. ఈ గోంగూరలోనే మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. గోంగూర చాలా త్వరగానే మగ్గిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. మధ్య మధ్యలో మనం పక్కన ఉడుకుతుందో చూడండి గ్రేవీ, అది మాత్రం కలపడం మర్చిపోకండి. ఎందుకంటే అడుగు పడుతుంది ఊరికనే, ఎందుకంటే మనం జీడిపప్పు పల్లీలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని వేసాం కదా. ఈ గ్రేవీ చక్కగా ఇలా చిక్కగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి పూల్ మఖాన, అవన్నీ వేసేసి ఇక మూత పెట్టేసి ఉప్పు ముందే చూసుకున్నాం కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికించండి. చూడండి ఈలోపు గోంగూర కూడా దగ్గరికి అయిపోతుంది. గోంగూర అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి. మా పెద్దోడికి లంచ్ బాక్స్ పెట్టడానికి రైస్ కూర రెడీ అయిపోయిందండి. ఇంకా గోంగూర పచ్చడి కూడా అన్ని రెడీ చేసేసుకున్నాను. ఈలో పల్లీ చట్నీ వేసేసుకుందామని పల్లీలను మిక్సీ జార్లోకి వేశాను. కొన్ని పల్లీలను పక్కకు తీసి పెట్టానండి, అవి ఎందుకంటే గోంగూర పచ్చడిలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక పాలు వచ్చాయని చెప్పేసి బయటకు వచ్చాను అనమాట. ఇంకా అప్పుడు టైం అయితే 6:15 అలా అయిందండి. ఇంకా పాలు తీసుకుని లోపలికి వచ్చేసాను. చూడండి పూల్ మఖాన ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసి లాస్ట్లో ఇంకా దించే ముందు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే టేస్టీ పూల్ మఖానా కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి కాదండి బాబు, చపాతీ అలాగే మనం ప్లెయిన్ బిర్యానీ చేసుకున్నా కూడా దేంట్లోకైనా సరే కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట. ఇక ముందుగా మిక్సీ జార్లో పల్లీలు వేశాను కదండి, దాంట్లో కావలసిన నీళ్లు పోసుకొని ఇలా కొంచెం తిక్కగానే గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే దోశల్లో కదా ఇడ్లీలోకి పలచగా బాగుంటుంది కానీ దోశల్లోకి బాగోదు. గోంగూర పచ్చడి గ్రైండ్ చేసుకోవడం కోసం ముందు ఫ్రై చేసుకున్నాం కదండి దినుసులు, అవి ఎండుమిర్చి వేసేసి కొంచెం కల్లుప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందు ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలండి, లేకపోతే ఆకు వేసిన తర్వాత అసలు నలగవు. ఇప్పుడు ఫ్రై చేసిన ఆకును వేసేసి ఒక్కసారి స్పూన్తో మొత్తం కలిసేటట్లు కలపండి. ఆకు ఎలాగూ ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మిక్సీ జార్లోనే కలుపుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ముందు ఉంచాను చూడండి పల్లీలు, ఆ పల్లీలు ముందు నేను కర్రీలోకి కట్ చేశాను కదండి ఉల్లిపాయలు, అవి కూడా కొన్ని ఉంచాను. అవి వేసేసి ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామనుకోండి, ఆ తింటున్నప్పుడు మధ్యలో ఆ పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఆ పల్లీలు పంటికి తగులుతూ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక చూడండి వంట అంతా అయిన తర్వాత నా వంటగది పరిస్థితి ఇది. ఇక మా పెద్దోడికి లంచ్ బాక్స్ పెట్టేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి లంచ్ బాక్స్ పెట్టేశానండి. ఇంక ఈ లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత దోశలు వేసి ఇచ్చేసాం అనుకోండి, ఇంకా టిఫిన్ చేసేస్తాడు, లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నప్పుడు లైటింగ్ లేదని ఏమీ అనుకోకండి, కరెక్ట్గా ఆ టైంకే కరెంట్ తీసేశాడు. ఇక ఇక్కడ బాక్స్లో స్పూన్ పెట్టడం మర్చిపోతే అది పెట్టేసి ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, మజ్జిగ అయితే కంపల్సరీ లంచ్ బాక్స్తో పాటు పెడతాను. కొంచెం పెరుగు వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం పిండేసి చల్లకంతో బాగా చిలికి చిక్కగా కొంచెం మజ్జిగ పెట్టామనుకోండి, అన్నంలో వేసుకుంటే వేసుకుంటాడు, లేకపోతే కొన్ని వాటర్ కలుపుకొని తాగేస్తాడు. ఓకేనండి, బాబు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకటి ఒకటి సర్దుకుంటే వంటగదిలో పని అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ కూరని వేరొక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి. ఇక చూడండి దోశ పిండికి అయితే ఉప్పది కలిపేసుకొని రెడీగా ఉంచాను. ఇందాక పాలు వచ్చాయని చెప్పాను కదండి, ఆ పాలను పాల్ కుక్కర్లో వేసి మరిగిస్తున్నాను అనమాట. ఉదయం పూట పాలు మరిగించడానికి మాత్రం పాల్ కుక్కర్నే వాడతానండి, ఎందుకంటే హడావిలో మర్చిపోయామనుకోండి ఈ పాలని బయటకు పొంగిపోతాయి, అదొక డబుల్ పని అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను దోశలు వేస్తున్నాను కదా, ఆ దోశల పిండితో దోశలు వేస్తే అసలు భలే వస్తాయండి, మంచి కలర్తో అసలు క్రిస్పీగా కావాల్సి క్రిస్పీగా వస్తాయి, స్పంజీగా మెత్తగా కావాలన్నా అలా కూడా బాగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశల పిండి ఎలా ప్రిపేర్ చేశానో తెలుసా, మా పిండి చెప్పిందండి ఒక టిప్, అది ఫాలో అయ్యే చేశాను అనమాట, అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఒక గ్లాసు గుళ్ళిమినపప్పు తీసుకున్నాను, అదే గ్లాసుతో 4 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకుని శుభ్రంగా కడిగేసి 5-6 గంటలు నానిన తర్వాత మిక్సీకి వేసేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక గిన్నెలో గ్లాస్తో నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. అలాగే గరిటెడు పిండి తీసుకొని కొంచెం నీళ్ళల్లో బాగా కలిపి బాగా పొంగొస్తూ మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా కలిసే వరకు కలిపామనుకోండి, కొంచెం ఇలా క్రీమీ టెక్స్చర్గా ఫామ్ అవుతుందన్నమాట. ఇలా ఫామ్ అయిన దాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దోశల పిండి, అందులో వేసి కలిపేస్తే
అసలు దోసలు భలే వస్తాయండి. కలుపుకున్న పిండిలో అవసరమైనంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దోసల పిండి త్వరగా పులిసిపోకుండా ఫ్రెష్గా ఒక వారం రోజుల పాటు అలాగే ఉంటుందండి. మనం దోసల కలర్ రావడం కోసం కొంచెం పంచదార యాడ్ చేస్తాం కదండి, దీనికి అది కూడా అవసరం లేదండి, వేయకుండానే మంచి కలర్ వస్తాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా పిన్ని వాళ్ళది తాడేపల్లిగూడెం అండి, అటు సైడు ఇలా చేస్తారట. ఒకసారి చెప్పిందనమాట ఇలా చేస్తే దోసలు బాగా వస్తాయని చెప్పేసి, ఇంకప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. చూడండి దోస నేను ఎలా చేశానంటే, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం బాగా వేడయిన తర్వాత పెనం అంతా స్ప్రెడ్ చేసేసి దోసపై తడంతా ఆరిపోయిన తర్వాత నూనె వేసేసి కొంచెం కారపొడి చల్లేసి ఇంకా మరొక వైపు టర్న్ చేయాల్సిన అవసరం లేదండి, అలా తీసేస్తే చాలు దోసలు భలే ఉంటాయండి. ఇక మా బాబుకి టిఫిన్ అయితే రెడీ చేసేసానండి, ఇంకా పల్లి చట్నీ వేసేసి టిఫిన్ ఇచ్చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన దోసలు టిప్ ఫాలో అయ్యి దోసలు వేసి చూడండి, భలే ఉంటాయి. చూడండి దోశ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మంచి కలర్తో ఉంది కదా. దోసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఈ దోశ పిండితో హాలిడే అయినప్పుడు పిల్లలకి ఇలా ఊతపంలా వేసి పెట్టామనుకోండి, పిల్లలకి కొంచెం స్పెషల్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, చూడండి ఇల్లంతా సర్దేసుకొని ఒకసారి ఇంకా బయటికి వెళ్ళాను. టైం అయితే అప్పుడు 9:30 అవ్వస్తుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా మొత్తం సర్దడం అనేది అదొక పెద్ద టాస్క్ అండి బాబు. ఈ టాస్క్ కంప్లీట్ చేస్తేనే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. ఇంకా ఇల్లంతా ఒకసారి సర్దేసి వంటగదిలో గిన్నెలు అవి క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసానండి. ఇక గిన్నెలు తోమేసిన తర్వాత మాకు బ్యాక్ సైడ్ బాల్కనీలోకి ఎండ వస్తుందండి, ఆ ఎండలో పెట్టేస్తాను. చక్కగా ఆరిపోతాయి అన్నమాట గింజలన్నీ. ఇక ఆ వేళతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవచ్చు అని చెప్పి అల్లం వెల్లుల్లి శుభ్రంగా కడిగేసి రెండింటినీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక టీ స్పూన్ పసుపు కొంచెం కల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మనం గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం వాటర్ అస్సలు వేయకూడదండి, చూడండి ఇలా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి గ్రైండ్ చేయండి. మిక్సీలో మెత్తగా నలగలేదనుకోండి మరొక టేబుల్ స్పూన్ నూనె వేయండి, తప్ప నీళ్లు మాత్రం అస్సలు వేయకండి. నీళ్లు వేస్తే త్వరగా పాడైపోతుంది, ఫ్రెష్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. మనం వాడే అల్లం వెల్లుల్లిలో ఉండే మాయిశ్చర్ ని బట్టి మనం నూనె యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. నేను ఒక 10 రోజులకైతే ఇలా చేసి పెట్టేసుకుంటానండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వ్లాగ్ని తప్పకుండా లైక్ చేసి మన మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.